రెండవ కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1749-54 సంవత్సరాల మధ్య జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకు ఫ్రెంచి వారికి మధ్య జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు ముజఫర్ జంగ్ చందా సాహేబ్ పక్షం నిలిచారు. రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు నాజర్ జంగ్ మహమ్మద్ అలీ పక్షం నిలిచారు. రెండవ కర్ణాటక యుద్ధ సమయంలో ఫ్రెంచి గవర్నర్ డూప్లే. రెండవ కర్ణాటక యుద్ధ ప్రధాన ఫలితం దక్కనులో ఫ్రెంచి ప్రాబల్యం తగ్గి ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1756-63 సంవత్సరాల మధ్య జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకు ఫ్రెంచి వారికి మధ్య జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధ ప్రధాన ఫలితం భారతదేశంలో ఆంగ్ల రాజ్య స్థాపన, ఫ్రెంచి సామ్రాజ్య పతనం. మూడవ కర్ణాటక యుద్ధ సమయంలో ఆంగ్లేయ గవర్నర్ రాబర్ట్ క్లైవ్. క్రీస్తు శకం 1760లో వందవాసి యుద్ధం జరిగింది. వందవాసి యుద్ధం ఫ్రెంచి ఆంగ్లేయుల మధ్య జరిగింది. వందవాసి యుద్ధంలో విజేతలు ఆంగ్లేయులు. భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యానికి పునాదులు వేసినది రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ కు గల బిరుదు ఆర్కాటు వీరుడు, ప్లాసీ విజేత. రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచి వారిపై సాధించిన మొట్టమొదటి విజయం ఆర్కాటు ముట్టడి. ప్లాసీ యుద్ధం క్రీస్తు శకం 1757లో జరిగింది. ప్లాసీ యుద్ధం బెంగాలు నవాబ్ అయిన సిరాజు దౌలాకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ప్లాసీ యుద్ధానంతరం బెంగాలు గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ నియమించబడ్డాడు. ఇండియాలో డచ్చి వారి ప్రాబల్యం నశించడానికి ప్రధానమైన కారణం రాబర్ట్ క్లైవ్ చింసరాను ఆక్రమించడం. బాక్సర్ యుద్ధం క్రీస్తు శకం 1769-22 జరిగింది. బాక్సర్ యుద్ధం మీర్ కాసిం గజావుద్దౌలా రెండవ షా ఆలం కూటమికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. బాక్సర్ యుద్ధంలో ఆంగ్లేయులు విజయం సాధించారు. బాక్సర్ యుద్ధంలో ఆంగ్లేయుల విజయానికి కారణమైన ఆంగ్ల సేనాని మేజర్ మన్రో. అలహాబాద్ సంధి క్రీస్తు శకం 1765లో జరిగింది. అలహాబాదు సంధి రాబర్ట్ క్లైవ్ కు రెండవ షా ఆలం కు మధ్య జరిగింది. అలహాబాదు సంధి తర్వాత బెంగాలులో ద్వంద్వపాలన మొదలైంది. అలహాబాదు సంధి ప్రధాన ఫలితం బెంగాల్ బీహార్ ఒరిస్సాలపై బ్రిటిషు వారికి దివానీ అధికారం. ద్వంద్వపాలన అనగా రెవెన్యూ అధికారం ఒకరికి, ప్రభుత్వ పాలన నిర్వహించే అధికారం మరొకరికి ఇవ్వడం. బ్రిటిష్ కంపెనీ వారు స్థానిక ఉద్యోగులకు ఇచ్చే లైసెన్సును దస్తక్ అనేవారు.
ఇండియాలో యుద్ధాలలో మరణించిన లేక అంగవైకల్యం పొందిన బ్రిటిష్ సైనికుల సహాయార్థం ఏర్పాటు చేసిన నిధి క్లైవ్ నిధి.